దేవదాసు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా వరుస సినిమాలతో ఒకప్పుడు టాప్ హీరోయిన్ రేంజ్కి వెళ్ళింది ఒకప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్లో అగ్ర నటిగా రాణించిన ఇలియానా ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో వెండితెరకు దూరమైంది తెలుగులో టాప్ హీరోయిన్గా రాణిస్తున్న క్రమంలోనే బాలీవుడ్కు మకం మార్చింది ఇలియానా అక్కడ ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి అయినప్పటికీ ఇలియానాకు మాత్రం అవకాశాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి ఈ తరుణంలో ప్రముఖ ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్తో ప్రేమేయం నడిపిన ఆమె అతనితో విడిపోయాక తిరిగి సినిమాలపై దృష్టి పెట్టింది అయితే బాలీవుడ్కి వెళ్లిపోయాక ఇలియానా పలుమార్లు టాలీవుడ్పై అనుచిత వ్యాఖ్యలు చేసింది తాజాగా ఆమె భారత సినీ పరిశ్రమలపై పలు సంచలన కామెంట్స్ చేసింది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినీ పరిశ్రమ అంటేనే క్రూరమైందంటూ ఘాటుగా స్పందించింది ఫిలిం ఇండస్ట్రీ చాలా క్రూరమైంది ఇక్కడ జీవించడం చాలా కష్టం ప్రజలు చూసేంతవరకే మేము స్టార్లుగా ఉంటాం ఒక్కసారి వాళ్ళ ముఖం మా నుంచి తల తిప్పుకుంటే అంతే ఇక మేము అన్నింటినీ కోల్పోతాము నా విషయంలో ఇదే జరిగింది అంటూ ఆమె చెప్పుకొచ్చింది చిత్ర పరిశ్రమ గురించి చెప్పడానికి ఎన్నో చెడ్డ విషయాలు ఉన్నాయని అయితే ఇది డబ్బు సంపాదించే యంత్రం అనే విషయాన్ని తాను ఒప్పుకొక తప్పదని చెప్పింది అదేవిధంగా మా అభిరుచికి అనుగుణంగా పరిశ్రమలో ప్రతిదీ జరగాలనే నియమం లేదు మన అనుమతి లేకుండా చాలా విషయాలు జరుగుతాయి మనం వాటిని తట్టుకొని ఎలాంటి సంఘటనలు అయినా ఆస్వాదించడానికి ప్రయత్నించాలి ఇక్కడ కష్టపడి పనిచేసే వారికి విలువ ఉండదు ప్రజల ను బట్టే ఇక్కడ విలువ కెరీర్ ఉంటుంది అని తెలిపింది ఇక ఆమె తనకు నచ్చని హీరోల సినిమాలు అస్సలు చూడనని కూడా చెప్పింది పాపులారిటీ ఉంటేనే ఇక్కడ అవకాశాలుంటాయని లేకపోతే అవకాశాల కోసం ఎదురు చూడాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది ఇక మొన్నీ మధ్య ఈ భామ ఓ బేకరీ పెట్టబోతుందంటూ ప్రచారం కూడా జరిగింది ఇక ఆ విషయం మీద ఎలాంటి క్లారిటీ మాత్రం లేదు నిజానికి ఇలియానా గతంలో కూడా సౌత్ ఇండస్ట్రీ మీద సంచలన కామెంట్స్ చేసి వార్తలోకెక్కింది సౌత్ డైరెక్టర్లు చాలామంది తనను కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం చేశారని ఆమె అప్పట్లో హాట్ కామెంట్ చేసింది ఇక సినిమాల విషయానికొస్తే ఇక చివరిగా తెలుగులో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించింది కానీ ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెకు మళ్ళీ తెలుగులో అవకాశాలు దక్కలేదు ఆ తర్వాత బాలీవుడ్లో మరో రెండు మూడు సినిమాలో నటించింది ఇక ఆమె నటిస్తున్న ఫేర్ అండ్ లవ్లీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్కి సిద్ధంగా ఉంది